ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావచ్చు, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు కావచ్చు, అనేక డిమాండ్ల మీద ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీ ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ కూడా మరి గతంలో ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ బీసీ అంశాలను గతంలో నెరవేర్చినటువంటి దాఖలాలు మొన్న ఏదైతే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ పెట్టింది. ఆ బహిరంగ సభలో మన కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించిన అంశాలను తన మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని బీసీలుగా బీసీ సంఘాలుగా హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తూ ఉన్నాం. మన బీసీ డిక్లరేషన్ సభలో మన బీసీ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి, నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పి, మహిళా రిజర్వేషన్ కోటాలో బీసీ మహిళలకు ఉప కోటా కల్పిస్తామని చెప్పి, ఇలా బీసీలకు సంబంధించిన బీసీలుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏదైతే మా గొంతు వినిపిస్తానమో ఆ అంశాలను కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేస్తామని చెప్పి ఈ అంశాలను కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారం చేపట్టి 10 సంవత్సరాల కాలం అవుతున్న బీసీ కులగణన చేపట్టినటువంటి పాపానవోలు బీజేపీ ప్రభుత్వం అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ దేశానికే ప్రధాని బీసీ ఉన్నాడని చెప్పి బీజేపీ పార్టీ ఏమో గొప్పగా చెప్పుకుంటుంది, మరి అధికారం చేపట్టి 15 అవుతున్న బీసీలుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీ డిమాండ్ పరిష్కరించాలని చెప్పి ఉద్యమాలు చేస్తున్న మరి దేశంలో ప్రధాని మోడీ బీసీ ఉన్నాడు కదా, మరి ఒక డిమాండ్ కూడా బీసీ ప్రధాని అయి ఉండి కూడా బీసీల డిమాండ్లు పరిష్కరించిన పాపన పోలేదంటే ఇది పూర్తిగా బీసీల వ్యతిరేక పార్టీగా భావిస్తా ఉన్నాం. మరి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీల అంశాలను తన మేనిఫెస్టోలో పెట్టిందో, నిన్న బీజేపీ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఒక బీసీ అంశాన్ని కూడా పెట్టకపోవడం అంటే ఇది పూర్తిగా బీసీల వ్యతిరేక పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీ తన విధానాన్ని మార్చుకొని బీసీల పట్ల తన చిత్తశుద్ధిని ప్రదర్శించి బీసీ అంశాలను తన మేనిఫెస్టోలో పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లోకి రావాలని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే బీజేపీ పార్టీని బీసీ సమాజం ముందు దోషిగా నిలబెడదామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.